వాళ్ళు ఇచ్చిన ఇది దరఖాస్తు, మా పార్టీ కార్యాలయానికి వచ్చి గ్రూప్ 1 ఉద్యోగులు ఇచ్చినటువంటి దరఖాస్తు. ఇది గ్రూప్ 2 గ్రూప్ 3 పరీక్ష రాస్తున్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు ఇచ్చినటువంటి దరఖాస్తు. ఇవాళ వాళ్ళు రెండు మూడు విషయాలు స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఒకటి, గ్రూప్ 1 ప్రిలిమ్స్లో పాస్ అయినటువంటి విద్యార్థులకు 1:50 కాకుండా 1:100 చొప్పున మెయిన్స్ ఎగ్జామ్కు అవకాశం ఇవ్వాలని, తద్వారా ఎంతోమంది ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు మేలు జరుగుతుంది, 1:100 చొప్పున మరి మెయిన్స్ పరీక్షలకు అనుమతి ఇవ్వాలని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలోని గ్రూప్ 1 పరీక్ష రాసిన విద్యార్థిని విద్యార్థుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉంది. ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ మరి ప్రెస్ మీట్లు పెట్టి అశోక్ నగర్కి వెళ్ళి నిరుద్యోగ యువతి యువకులతో సమావేశాలు పెట్టి మేము అధికారంలోకి వస్తే 1:100 చొప్పున మెయిన్స్ పరీక్ష రాయడానికి అవకాశం ఇస్తామని చెప్పారు. అంతేకాదు మీకు ఒక వీడియో కూడా చూపిస్తాను. అసెంబ్లీలో ఈనాడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారు కూడా 1:100 చొప్పున మెయిన్స్ పరీక్షకు అనుమతి ఇవ్వాలని చెప్పి ఆయన అసెంబ్లీలో డిమాండ్ చేశారు. మరి ఆ రోజు అశోక్ నగర్కి వెళ్ళి మాట్లాడతారు, అసెంబ్లీలో మాట్లాడతారు, ఈరోజు అధికారంలోకి వస్తే ఎందుకు 1:100 అనుమతి ఇవ్వడం లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే ప్రతిపక్షంలో ఒక మాట, అధికారంలోకి వస్తే ఇంకో మాట ఉంటుందా? ఎందుకు మీరు మాట తప్పుతా ఉన్నారు? ఆ యువత వచ్చి మీ కాళ్ళలో వేళ్ళబడ్డా కూడా కనికరం లేదా మీకు? కనీసం స్పందించరా అని నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు బట్టి గారు మాట్లాడినటువంటి వీడియో కూడా ఈరోజు మీ ముందు అసెంబ్లీలో ఆయన మాట్లాడిన వీడియో కూడా చూపిస్తాం. సరే, చాలా సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారి వాళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చారు అధ్యక్ష, 1:50 వాళ్ళ ఎలిజిబిలిటీ ఇచ్చారట. 1:50 కాకుండా 1:100 ఇస్తే కొంత ఎక్కువ మంది చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి అవకాశాలు బాగుంటాయి కాబట్టి దయచేసి 1:100 ఇవ్వాల్సిందిగా నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆలోచన చేసే అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఆ రోజేమో 1:100 ఇవ్వాలని యువతను రెచ్చగొట్టారు, మేము అధికారంలోకి రాగానే 1:100 అవకాశం ఇస్తామని చెప్పారు. ఈరోజు ఎందుకు ఇవ్వడం లేదు? ఎందుకు మాట తప్పుతున్నారు?